ஆத்மஸ்வரூபுலரா வித்யதே ஹிருதய கிரந்திஹி சித்தியந்தே சர்வசம்சயாக அன்னதி சாஸ்திரம். சர்வசம்சயாலு நீக்கு நிவாரிஞ்சபடதாயி அனி செப்படம் ஜரிகிந்தி. தேவுடంటే ఏమిటి అన్నటువంటి ప్రశ్నతో ఎన్నో శాస్త్రాలను, ఎన్నో ఉపనిషత్తులను, ఎన్నో గ్రంథాలను పరిశీలించినప్పుడు అక్కడ సంశయ నివృత్తి జరగడం కాకుండగా ఇంకా అనేకమైనటువంటి సంశయాలు కలుగుతూ ఉంటాయి. అందుకే దీన్ని బ్రహ్మ విద్య అని అన్నారు. ఎంతోమంది పండితులు కూడా తికమకబడి ప్రాంతికి లోనై విపరీత జ్ఞానానికి లోనై రకరకాలుగా ఊహాగానాలు చేస్తూ ఉంటారు. ఏమిటి కారణం అని అంటే, నీవు సత్య సాక్షాత్కారము, పరమాత్మ సాక్షాత్కారము పొందనంత వరకు నీకు అనేక సంశయాలు కలుగుతూనే ఉంటాయి. నువ్వు నాలుగు వేదాలను చదువుకో, అనేక ఉపనిషత్తులను చదువుకో, అనేక గ్రంథాలను నువ్వు చదువుకో, నో యూస్. ఎందుకు అని అంటే, చదివే కొద్దీ సంశయాలు కలుగుతూ ఉంటాయి, చదివే కొద్దీ తర్జనాభర్జన జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అని అంటే, ఇదంతా కూడా బుద్ధితో జరుగుతూ ఉన్నది. ఆత్మ బుద్ధికి అర్థమవుతుందా? శాస్త్రానికి దొరుకుతుందా? శాస్త్రానికి దొరకదు, బుద్ధికి అందదు. బుద్ధికి అతీతమైనటువంటి ఆత్మను నీవు దర్శించాలంటే నీవు బుద్ధికి అతీతంగా వెళ్ళాల. అందుకే ఎందరో మహితాత్ములు చెప్పడం జరిగింది ఏమని, నాయన ఇదిగో సర్వ సంశయాలు నీకు ఏ విధంగా నివారించబడతాయి అని అంటే, నీవు ఊరికి చదవడం వలన, వినడం వలన నీకు లాభము లేదు, దాని ప్రయోజనము స్వల్పమేవ అల్పమేవ. ప్రయోజనం లేదా అని అంటే, ఉన్నది ఎంత? ఒక 1%. నీవు బెల్లం గురించి వినడం వేరు, బెల్లం తినడం వేరు. ఎన్నిసార్లు వింటావు, ఎన్నిసార్లు చదువుతావు, బెల్లం మధురంగా ఉంటుంది, ఈ రంగులో ఉంటుంది అని నువ్వు కవితలు చెబితే ఆ బెల్లం యొక్క మాధుర్యాన్ని నువ్వు చవి చూడలేవు. ఈనాడు ఏం చేస్తున్నారంటే, బ్రహ్మము గురించి రకరకాలుగా వర్ణనలు చేస్తూ ఉన్నారు. వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్రహ్మం? నీ యొక్క అనుభూతి ఏమిటి అని అంటే, జీరో. దెన్ వాట్ ద యూస్ ఆఫ్ టెలింగ్ అబౌట్ బ్రహ్మం? బ్రహ్మం గురించి చెప్పడం వలన ప్రయోజనం ఏమున్నది? దమ్మిడి ప్రయోజనము లేదు. కాబట్టి నువ్వు ఏం చేయాలి అన్నది ఇగో మహర్షులు చెప్పడం జరిగింది. విద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథిని ఛేదించు. అప్పుడేం జరుగుతుంది? చిద్యంతే సర్వ సంశయాః, అన్ని సంశయాలనికి నివారించబడతాయి. జగత్తు ఉందా లేదా, జీవుడు ఉన్నాడా లేదా, ఆ జీవుడు ఎలా ఉన్నాడు, ఈ జగత్తు ఎలా ఉన్నది, ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఆ దేవుని లక్షణాలు ఏమిటి, ఇవన్నీ నీకు సుస్పష్టంగా, సులభంగా, శీఘ్రంగా నీకు అర్థమవుతాయి. కాబట్టి నువ్వు ఏం సాధించాలి? విద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి అని అంటే, భగవంతుడు బ్రహ్మాండంలో ఏముందో దాన్ని ఈ యొక్క బాడీలో నిక్షిప్తం చేశాడు. ఇది ఒక పెద్ద మెకానిజం ఈ బాడీలో ఉన్నది. మానవ దేహము అని అంటే ఒక పెద్ద ప్రాక్టికల్ థింగ్ ఇది. ఈ దేహంలో ఎన్నెన్నో మెకానిజమ్స్ ఉన్నాయి. మరి భగవంతుడు ఏం చేశాడు అని అంటే, వీడు మాయ నుండి
తప్పించుకోకూడదు. వీడు మాయ నుంచి వెంటనే తొలగిపోకూడదని ఏం చేశాడు, కొన్ని లంకలు వేశాడు. లంక అంటే ముడి అని అంటారు. ఇప్పుడు ఇంట్లో నుంచి నేను బయటికి పోవాలంటే ఏం చేయాలి, ఆ డోర్ ఓపెన్ చేసుకొని పోవాలి, అది ముడి. ఆ డోర్ కనుక క్లోజ్ చేయబడితే నేను బయటికి పోలేను. ఎందుకు అని అంటే నాకున్న అవకాశం అదొక్క డోరే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి నేను, చిద్యంతే హృదయ గ్రంథి, ఆ తలుపులు తెరవబడాలి, దాన్ని ముడి అని అంటారు. మరి ఆ తలుపులు ఎలా తెరవబడతాయి, అది లాక్ చేయబడింది, దాన్నే లంక అని అంటారు. ఈ లంకెను నువ్వు విడదీసుకోవాలి. హృదయ గ్రంథి అని అంటే ఆత్మకు మనసుకు ఉన్నటువంటి సంబంధం. మనసు ఎక్కడుంది, ఈ దేహంలోనే ఉంది. ఆత్మ ఎక్కడుంది, ఈ దేహంలోనే ఉంది. అంటే దేవుడు మాయ రెండు ఎక్కడున్నాయి, ఈ దేహంలోనే ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి మనుషులను ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ కర్మానుసారము రకరకాల కర్మలు, రకరకాల వేదనలు అనుభవిస్తూ పుడుతూ చనిపోతూ ఉంటారు. ఇప్పుడు నువ్వేం చేయాలి, తాదాత్మాన్ని విడదీసుకోవాలి. రమణ మహర్షి తన జీవితకాలం అంతా కూడా మౌనంలో ఉన్నాడు. మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనంలో ఉన్నాడు. దేనికి ఉన్నారు వాళ్ళంతా, ఏమి సాధించాలని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అని అంటే ఈ హృదయ గ్రంథిని నాశనం చేయడం కోసమే. మరి ఇది ఏ విధంగా నాశనం అవుతుందండి అని అంటే తాత్కాలిక నాశనము, శాశ్వత నాశనము. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను, నాకు అన్నీ వినబడుతూ ఉన్నాయి, నాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి, మనస్సు ఉంది. ఇప్పుడు నేను సమాధిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా హృదయ గ్రంథి ఏమైంది, వీడిపోయింది. ఇప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను, సాక్షాత్ బ్రహ్మంగా ఉన్నాను, జీవుడిగా లేను, బ్రహ్మముగా ఉన్నాను. అట్లా ఎంతకాలం ఉంటాను, 1 గంట సేపు ఉంటాను. ఎందుకు, మీరు చాలాసేపు కూర్చోలేరు కాబట్టి. 2 గంటలు కూర్చున్నాను అనుకోండి, ఇంకెప్పుడు రాను. కాబట్టి నేనేం చేస్తాను, సంకల్పం చేస్తాను, నా టైం ఈజ్ 10 o'clock, మనసా 11 o'clock కమ్ అవుట్ అని సంకల్పం చేస్తాను. సంకల్పం చేయడం అంటే ఫీడింగ్ చేయడం. కంప్యూటర్లోన మనం కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం ఆపరేషన్స్. నువ్వు ఏం ఆపరేషన్ చేస్తావో అది ఆ టయానికి ఆ సిస్టమ్ ఆ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను టైం చూసుకుంటాను, 10:05 అయింది, మనసా 11:05 అంటాను. అంతే, ఎగ్జాక్ట్గా 11:05కి నా కన్నులు ఓపెన్ అవుతాయి. నాకు చెప్పనక్కర్లే ఒకరు ఏమిటి అని అంటే ఫీడింగ్ చేశాను. అంటే నువ్వు ఏ విధంగా సంకల్పం చేస్తే ఆ విధంగా మనసు నీ మాట వింటుంది. ఎప్పుడు, నువ్వు సాధన బాగా చేస్తే, నువ్వు బాగా తింటే ఏమొస్తుంది, మనసు నీ మాట వినదు. మహర్షులు ఎందుకు వాళ్ళు సంవత్సరాల తరబడి తపస్సులు చేశారు అని అంటే వీడి చేసేస్తారు, ఐ వాంట్ సిట్ 1 year ఇన్ మెడిటేషన్, నో డిస్టర్బెన్స్. వీడి చేశాడా, కథం కేల్. మళ్ళీ 1 year తర్వాతనే కళ్ళు తెరుస్తాడు. ఇంకా నువ్వు ఏమైనా చేసుకో, తెరవడు. కాబట్టి ఇటువంటి హృదయ గ్రంథి నాశనము 2 రకాలుగా ఉంటుంది. ఏమిటిది, తాత్కాలికము, శాశ్వతము. ఫస్ట్ నువ్వేం చేయాలంటే తాత్కాలికంగా ఈ హృదయ గ్రంథిని నాశనం చేయాలి. అప్పుడు నీవు సమాధిలోకి వెళ్తావు, పరమాత్మ సాక్షాత్కారం పొందుతావు. సాక్షాత్కారం పొందుతావు అంటే ఏమిటిది, నీవే పరమాత్మగా మిగులుతావు, పరబ్రహ్మగా ప్రకాశిస్తావు, మళ్ళీ బయటకు వస్తావు, మళ్ళీ జీవుడిగా ఉంటావు.
ఈ విధంగా నువ్వు చేస్తూ 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 ఉంటే ఏమవుతుందంటే అది సహజస్థితి అవుతుంది. సహజస్థితి అని అంటే వితౌట్ అటెంప్ట్ ద మైండ్ విల్ ఈజీలీ గో టు ద సమాధి. ప్రయత్నము లేకుండానే నీ మనసు సమాధిలోకి వెళ్ళిపోవాలి. రామకృష్ణ పరమహంస సమాధి నుండి బయటికి రావాలంటే ఆయన నానా తిప్పలు పడేవాడు. మనము సమాధులకు పోవాలంటే నానా తిప్పలు పడుతున్నాం. రామకృష్ణ పరమహంస వారు రకరకాల పిండి వంటలు తయారు చేసుకొని తినేవాడట. అప్పుడు కొంతమంది శిష్యులు అడిగారు, గురువుగారు మీరు కామినీ కాంచనాలే మాయ అంటారు, కమ్మగా తింటున్నారు, ఏమిటి కారణం అని అంటే, ఒరే నేను అలా తినకపోతే సమాధిలో నుండి బయటికి రాలేను. చూసారా, సిద్ధగురువుల చేష్టలు సిద్ధగురువులకే అర్థమవుతాయి. ఆయన ఎందుకు తింటున్నాడు, ఇంత తింటున్నాడే అని మనము ప్రశ్నిస్తాం, కానీ వాటి కారణాలు వాళ్ళకి తెలుస్తాయి. పరమహంస అంటున్నాడు, నేను అలా తింటే కానీ నేను బయటికి రాలేను, నీతో మాట్లాడలేను. అలా తినలేదనుకో నేను మాట్లాడుతూ వెళ్ళిపోతాను, లోపలికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు చూడండి, మనం రోజు నిద్రపోతాం. ఎందుకు? 8 గంటల సాధన, అంటే నిరంతర సాధన చేస్తూనే ఉన్నాం నిద్రపోవడం. మరి ఎవడైనా నాకు నిద్రపోవడం బోరుగా ఉందండి అంటున్నారా? ఒక్క మనిషిని చెప్పమానండి, ఎవడు నాకు నిద్రపోవడం బోరు లేదనడే దుప్పటి కప్పుకోవడం, గుర్రు పెట్టడం. ఎందుకు అని అంటే అభ్యాసము, అభ్యాసము కూసు విద్య అంటారు మా సైడు. నువ్వు ఏం చేస్తావో అదే నీ సహజం అవుతుంటుంది. అంటే నిద్ర నువ్వు ఎందుకు ఆ విధంగా వెళ్తూ ఉన్నావు అని అంటే అభ్యాసం వలన వెళ్తూ ఉన్నావు. చూడండి, మీరు ఒక్కరోజు జస్ట్ జాగరణ చేయండి. ఇక మార్నింగ్ చూడండి, 5 o'clock నుంచి మనం కూర్చోబెట్టి మనం ఏమైనా అడుగుతున్నాం అనుకోండి, చెప్తా చెప్తా ఉంటాడు, అలా తూగుతూ ఉంటాడు. అంటే ఎక్కడ పోతున్నాడు? ఆ నిద్రాదేవి పిలుస్తావు, నువ్వు రా ఇంక చాలు కానీ, రాత్రి పడుకోలేదే. అట్లా నిద్రాదేవి ఏ విధంగా అయితే నిన్ను పిలుస్తుందో మహాదేవి పిలవాలి. అంటే జ్ఞాన స్వరూపిణి అయినటువంటి ఆ కుండలిని మాత నేను పిలవాలి, నాయన రా అని పిలవాలి. అప్పుడు నీవు యోగారూఢుడు, సిద్ధారూఢుడు కాబోతున్నావు అని అర్థం. కాబట్టి ఈరోజు క్లాసులో మీరు ఏం తెలుసుకున్నారు అని అంటే, పూర్ణత్వం సాధించేంత వరకు మనిషి మౌనంగా ఉండాలి. ఎవడైనా పూర్ణత్వం సాధించకుండగా బయటికి వచ్చాడా, ప్రచారాలు చేశాడా, ఏం జరుగుతుంది? వాడు మాయలో పడతాడు. చూసారా, నేను గనక ప్రచారంలోకి రాకపోతే ఎన్నో సిద్ధులు నా సొంతమయ్యేవి. మరి ఎందుకు వచ్చారండి అంటే ప్రారంభం, అది డిజైన్, యు హ్యావ్ టు డూ దాట్. అది ఉంది కాబట్టి దాన్ని ఎవ్వడేం చేయలేడు. ఆదిశంకరాచార్యులు ఎందుకు తిరిగాడు ప్రపంచమంతా? బ్రహ్మ సత్యము జగత్మిథ్య, అసలు జగత్తు లేనే లేదు అన్నటువంటి శంకరాచార్యులు జగత్తులో పడి ఎందుకు తిరిగాడు? దాన్నే ప్రారంభము, దైవ కార్యము అని అంటారు. కాబట్టి ఈ క్లాసులో మీరు ఏం తెలుసుకున్నారంటే, మౌనంగా ఉండాలి, చక్కగా ధ్యానం చేయాలి, నీవు అనుభూతిని పొందాలి, అనుభూతి నిష్టను సాధించాలి. గంటలు కాదు, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి నీవు ధ్యానములో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే హృదయ గ్రంథి విచ్ఛేదనం అవుతుంది, నీవు పరమాత్మగా ప్రకాశిస్తావు.